हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल बी हैप्पी तेलुगु व्लॉगर। एला उन्नारंदरू? ई रोज नेनु मी कोसम चेपल इगुरु तीसुकोच्चानंडी। इदैते चाला चाला टेस्टी अंडी, मी अन्नमाट मा मदर चेस्तारू, असलु सूपर गा उंडिद्दी। आ रेसिपी एंटो ई रोज नेनु मीकु चेप्तानु। दींट्लो आन चिंतपंडु उंडदु, टोमाटो उंडदंडी। मेमु एक्कुवगा मा इंट्लो इदे चेसुकुंटामु। सो వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, దానివల్ల నేను కొత్త వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వచ్చింది। అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్స్ చేయండి। సో ముందుగా మనం ఒక బాణీ తీసుకుంటామండి। ఇదేంటంటే నేను దీంట్లో ఆల్రెడీ ఫ్రైకి అని చెప్పేసి కొంచెం పీసెస్కి మసాలా కలిపి అది ఫ్రిడ్జ్లో పెట్టాను। సో ఈ బాణీ తీసుకున్నాను। ఇదేంటంటే కొంచెం వెడల్పుగా కన్వీనియంట్గా ఉండిద్ది ఫిష్ కర్రీ వండడానికి। సో నేను 2 kgs ఫిష్కి ఏం చేశానంటే 2 medium size ఆనియన్స్ తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను అండ్ 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాము అండ్ 1 tablespoon వచ్చేసి ఇది కొబ్బరి అండి, 1 or 2 tablespoons తీసుకోండి। ఇది మసాలా అన్నమాట, ఇది ఉంటే కొంచెం గ్రేవీ ఉండేది మనకి। కొబ్బరి, ధనియాలు, లవంగ పట్టా కలిపిన పేస్ట్ అన్నమాట అది। ఇంకోటి వచ్చేసి కొంచెం సాల్ట్ యాజ్ పర్ యువర్ టేస్ట్ తీసుకోండి, 1 పసుపు తీసుకోండి 1/2 spoon అన్నమాట, 1/2 spoon అండ్ మిర్చి వచ్చేసి నేనైతే 3 tablespoons తీసుకున్నాను। మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇవన్నీ బాణీలోకి తీసుకొని అవన్నీ ఆయిల్ కూడా వేసుకోవాలండి। నేనైతే 2 tablespoons ఆయిల్ వేసుకున్నాను। ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం ఇప్పుడు ఈ మసా వీటన్నిటిని చక్కగా కలుపుకుంటామన్నమాట। మామూలుగా అయితే మనం ఫిష్ పీసెస్కి ఏం అప్లై చేయకుండానే ఫస్టే ఈ మసాలాలన్నీ వేసేసుకొని వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి। ఇది ఎంత చక్కగా మన మసాలాలన్నీ కలుపుకుంటే మన టేస్ట్ కూడా అంతే టేస్టీగా, కర్రీ కూడా అంతే టేస్టీగా వచ్చింది। కాబట్టి మీరు కూడా ఇలా అంతా చక్కగా కలిపేసుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ ఫిష్ పీసెస్ ఏం చేసామంటే నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా, ఆ ఫిష్ పీసెస్ని వీటిలో వేసుకోండి। ఎప్పుడైనా ఫిష్ కర్రీ వండేటప్పుడు వెడల్పాటి గిన్నె తీసుకోవాలి। ఇలా తీసుకోవడం వల్ల మనకి ఫిష్ కర్రీ కూడా పీసెస్ అన్నవి విరగకుండా నీట్గా అలాగే ఉంటాయి, కన్వీనియంట్గా ఉండిద్ది। ఎందుకంటే ఇది గరిటెతో మనం తిప్పం కాబట్టి ఇలాంటి వెడల్పాటి గిన్నె తీసుకోవాలి। ఇప్పుడు ఈ ఫిష్ పీసెస్ అన్నీ దీంట్లో వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ ఆ ఫిష్ పీసెస్కి అద్దేలాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట, కలుపుకుంటూ ఉండాలి, బాగా కలపాలండి చక్కగా। ఎందుకంటే ఎవ్రీ పీస్కి మసాలా అన్నది అద్దేట్టుగా ఉండాలి, ఎందుకంటే దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నాయి కాబట్టి అన్నీ చక్కగా అద్దేలాగా కలుపుకోండి। ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే 1½ glass వాటర్ తీసుకొని ఆ వాటర్ వేసుకోవాలి। వాటర్ వేసుకున్న తర్వాత ఇలాగ మీరు చేత్తో కలుపుకోండి, ఎందుకంటే చెంచా గరిటె తీసుకొని కలిపామంటే పీసెస్ అన్నీ చిన్న ముక్కలు అయిపోతాయి, అలా కలపకూడదు। ఇలా కలిపేసిన తర్వాత తిని మనం ఇంకోటి ఏంటంటే మా మదరు ఫిష్ ఎగ్స్ ఉంటాయి కదా, అవి కూడా దీంట్లోనే వేస్తారండి, చాలా బాగుండిద్ది టేస్ట్. మామూలుగా అయితే ఫ్రై కూడా చేసుకుంటాము బట్ ఇలా కూడా వన్స్ మీరు ట్రై చేయండి, అసలైతే సూపర్గా ఉండిద్ది, మీరు వన్స్ తిన్నారంటే అసలు వదలరు। ఒక్కసారి ట్రై చేసి ఈ రెసిపీ కూడా చూసి ఎంజాయ్ చేయండి, చాలా చాలా బాగుండిద్ది। మేమైతే ఎక్కువగా మా ఇళ్ళల్లో ఇలాగే వండుకుంటామండి, ఎస్పెషల్లీ మా సైడ్ వచ్చేసి మా ముస్లిమ్స్ హౌసెస్లోనే నేను ఎక్కువగా ఈ రెసిపీ చూశాను, చాలా బాగుండిద్ది, అందుకే మీతో షేర్ చేయాలనుకున్నాను। ఇలా స్టవ్ మీద పెట్టిన తర్వాత చూసారు కదా ఇలా ఉడికిద్ది, కాసేపు ఉడికిద్ది అనమాట, దాన్ని మనం ఎక్కువగా గరిటెతో మాత్రం అసలు తిప్పకూడదు, ఇలాగే డేక్షతో తిప్పుకోవాలి మొత్తం మసాలాలు అందేలాగా। అండ్ ఎగ్స్ కూడా చూసారు కదా చక్కగా ఎలా ఉడికిపోతున్నాయో దాంతోపాటు, తర్వాత మీరు ఏం చేస్తారంటే కాసేపు కర్రీ అంతా వండి అయిపోతుంది వండి అని అంటప్పటికీ ఇలా గరిటెతో ఆ ఎగ్స్ని హోల్స్ చేయండి, దాంట్లో మసాలా అద్ది చాలా మంచి టేస్ట్ వచ్చింది దీన్ని కనుక మీరు। సో ఇప్పుడైతే వండేసామండి, దింపేస్తున్నాను నేను,
దీన్ని కనుక మీరు గోంగూరతో పాటు గోంగూర కర్రీతో పాటు తిన్నారంటే సూపర్ సూపర్ టేస్ట్. ఆ గోంగూర కర్రీ ఈ కొంచెం లైట్ మసాలా ఫిష్ పీసెస్ వేసుకొని వేడివేడి అన్నంలో తింటే అబ్బా ఎంత ఎమ్మీగా అండ్ టేస్టీగా ఉంది. ఆ టేస్టే వేరబ్బా. మీరు మాత్రం కంపల్సరీగా ట్రై చేసి నాకు మాత్రం కామెంట్స్లో చెప్పండి మీకు ఈ కర్రీ ఎలా వచ్చిందో. ఈ మెథడ్ అయితే చాలా చాలా బాగుండిద్దండి, ఈజీగా అయిపోయిద్ది, బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు. బాయ్ ఫ్రెండ్స్.